హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రజనీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ ఫ్రై అండి. ఇది నాటుకోడి పుంజు. మా ఇంట్లోదే, నేను ఎప్పుడు ఇదే స్టైల్లో చేస్తాను నాటుకోడి ఫ్రై. ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. అంటే మన చికెన్కి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, కేజీ 2 కేజీస్ వచ్చేసి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస మొగ్గ, అలాగే ఒక చిన్న అరంగల్ల ముక్క, దాల్చిన చెక్క, వీటన్నిటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా 2 కప్పుల ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. అంటే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఎప్పుడైనా సరే నేను ఈ స్టైలే చేస్తాను. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఈ నాటుకోడి ఫ్రై. నేను చేస్తే ఇలా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయిన తర్వాత ముందుగా మనం మంచిగా క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నాటుకోడి పైన చికెన్ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ తీసేయకండి. అదే మంచి టేస్ట్ ఉంటుంది నాటుకోడికి అయితే. అందులో ఇంట్లో పెంచుకున్న కోళ్ళకి ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా చికెన్ మొత్తాన్ని బౌల్లో వేసిన తర్వాత ఈ విధంగా మనం ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఎక్కువగా కరివేపాకు యాడ్ చేసుకోండి, కరివేపాకు మంచి టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే నేను పచ్చిమిర్చిని అయితే ఇలా కర్రీలో యాడ్ చేస్తానండి. కరివేపాకును కూడా తాలింపులో యాడ్ చేయను ఇలా చికెన్కి, ఎందుకంటే అవి ఫ్రైడ్ చేస్తాం కాబట్టి ఆనియన్స్ అనేవి కరివేపాకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయి వాటి ఫ్లేవర్ అనేది తెలియదు. అందుకని ఈ విధంగా మనం చికెన్లో యాడ్ చేసామనుకోండి మంచి ఫ్లేవర్ పడుతుంది చికెన్కి. అందుకని ఈ విధంగా యాడ్ చేస్తాను. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తర్వాత మూతను తీసేసి ఒకసారి గరిటెతోటి మనకి అడుగు భాగాన వాటర్ అనేది వస్తుందండి, అయినా సరే ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన నాటుకోడి ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని మరో 10 నిమిషాల పాటు మూతను పెట్టుకొని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే చికెన్లోని వాటర్ మొత్తం ఇనికిపోయి ఉంటాయి, కానీ చికెన్ అనేది అసలు ఉడకదండి, ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి. అండి నాటుకోడి అనేది అంటే దాని ఏజ్ని పట్టుకొని ఉంటుంది. నాటుకోడి ఎక్కువ ఏజ్ని ఉంటే అది కుక్ అవటానికి చాలా టైం పడుతుంది, తక్కువ ఏజ్ ఉంటే అలా ఉంటుంది అన్నమాట నాటుకోడి కుకింగ్ అనేది. ఇలా చికెన్లోని వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత 10 నిమిషాల పాటు ఈ విధంగా గరిటెతోటి కలుపుకుంటూ మన ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఎప్పుడైనా సరే నాటుకోడిలో వాటర్ పోయింది మనకి ఫ్రై కూడా గట్టిగా ఉంటుంది. అందుకని ముందుగానే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని 1/2 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోయటం వల్ల ఫ్రై అనేది మరీ గట్టిగా ఉండదండి, అలాగని కర్రీలాగా కూడా ఉండదు. వాటర్ పోస్తే చాలామంది కర్రీలాగా ఉంటుంది అనుకుంటారు, కాకపోతే అస్సలు ఉండదు. నాటుకోడిలో వాటర్ పోయకపోతే మనకి బోన్స్ అనేవి అస్సలు ఉడకవన్నమాట. ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల గట్టిగా అయిపోతాయి, తినడానికి మంచిగా ఉండదు. అందుకని ముందుగానే ఫ్రై చేసుకొని 1/2 వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఆ వాటర్ మొత్తం ఉడికిపోయేలాగా, అంటే చికెన్ మొత్తం ఉడికిపోయేలాగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. క్లిప్ అనేది మిస్ అయిందండి, సారీ. నేను ఎప్పుడైనా సరే నాటుకోడి చికెన్ ఫ్రైలో ఈ టైంలోనే వేస్తాను, మంచి ఫ్లేవర్ ఉంటుందని. ఇప్పుడు మూతను పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూతను తీసిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలో వేస్తే పచ్చివాసన ఏమి రాదండి, కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని ఈ విధంగా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోండి. మనం యాడ్ చేసుకున్న మసాలాలు మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా గరిటెతోటి కలుపుకుంటూ 1-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చాలామందికి ఫ్రైలో కూడా కొంచెం గ్రేవీ కావాలనుకునే వాళ్ళు నార్మల్గా 1-2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై అనేది డ్రైగా ఉండాలనుకునే వాళ్ళు ఇలానే 10 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. అది పక్కనున్న గ్రేవీ మొత్తం పోతుందండి, డ్రై అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది.
అది మన ఇష్టం కదా. గ్రేవీ అనేది కొంచెం ముక్కకు ఉండేలాగా ఉంచుకోవచ్చు, లేదంటే డ్రైగా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నాటుకోడి చికెన్ ఫ్రై చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, ముక్క అనేది గట్టిగా ఉండదు, మనకి తినేటప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీలు మరెన్నో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.